గత కొన్ని సంవత్సరాల నుంచి హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని అలాగే 50 సంవత్సరాల పైబడిన కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ అందించాలని అలాగే హమాలి కార్మికులకు ఆరోగ్య భద్రత హెల్త్ కార్డులను అందించాలని జిల్లా సిఐ చూ నాయకులు గురజాల శ్రీధర్ అన్నారు. బోయన్పల్లె మండలం తడగొండ గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హమాలి కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్లు అందించాలని డబుల్ బెడ్రూమ్ కట్టించాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హమాలి కార్మికుల విషయంలో మెతక వైఖరి అవలంబిస్తుందని కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో తడగొండ గ్రామ హమాలి సంఘ అధ్యక్షులు కోరే మల్లయ్య, కార్మికులు రవీందర్, సిహెచ్ రాజశేఖర్, సిహెచ్ పరశురాములు, గజ్జే పీరయ్య, తోట మహేష్, వెంకటేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామంలో హమాలి కార్మికుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా ఈ గత ప్రభుత్వాల నుంచి మారుతున్నా కూడా ఏ ప్రభుత్వం వచ్చినా హమాలి కార్మికులతోటి వెట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప కానీ మరి వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మరి 50 సంవత్సరాలు పైబడిన హమాలి కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్ అనేది గత కొన్ని సంవత్సరాల నుంచి సిఐటి పక్షాన పోరాటం చేస్తున్నా కూడా హమాలి కార్మికులను వెట్టి చాకిరి చేయించుకుంటుంది తప్ప కానీ వారి కనీస సదుపాయాలు, వారి ఆరోగ్య బీమా తదితర డిమాండ్లు ఏవైతే ఉన్నాయో నిమ్మకు నీరెత్తినట్టు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 ఏళ్ళు పరిపాలించినా కూడా హమాలి కార్మికుల విషయంలో ఎక్కడ కూడా స్పందించిన దాఖలు లేదు. మళ్ళీ ఆ ప్రభుత్వం జరిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వాలన్నా హమాలి కార్మికుల బతుకులు మారుతాయని చెప్పి అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా కార్మికుల విషయంలో చిన్న చూపు చూడడం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా జిల్లా సిఐటి పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రైతులతో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం ఇచ్చే హమాలి కార్మికుల శ్రమ ఏదైతే ఉందో ప్రభుత్వానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి హమాలి కార్మికుల శ్రేయస్సును కూడా చూడాల్సిన బాధ్యత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా హమాలి కార్మికులకు 50 సంవత్సరాల పైబడిన కార్మికులకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, ఆరోగ్య సదుపాయం కల్పించాలని చెప్పి తదితర డిమాండ్లతోటి ఈ ప్రభుత్వానికి సిఐటి పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. రాబోయే రోజులు కూడా ఈ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఈ జిల్లా లోపల ఉన్నటువంటి హమాలి కార్మికులను ఐక్యం చేసుకొని సిఐటి పక్షాన కలెక్టర్ ఆధ్వర్యం కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కూడా చేపడతామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఇప్పటికైనా కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు.